हाय फ्रेंड्स वेलकम टू स्मार्ट जोड़ी व्लॉग्स व्लॉग गोंगूर चिकेन गोंगूर चिकेन गोंगूर गोंगूर आक दावास पदार्थ गोंगूर आक पचिमिपकायू उपयू करीवेपाकनी इलाइची लवंगा पुल पसु उप कम गरम मसाला को अभी उठाएन मेन कावास दाखिल चिकेन चिकेन का गोंगूर चिकेन चिकेन का चिकेन लेकिन गोंगूर चिकेन अंकने चिकेन दूसरा बांडी पोय मीद पेट्टुकोनी अंदुलो किंद मंट पेट्टनामु बांडीकी किंद मंडुतुंदी पैन मनं नूने पोद्दाम अन्नमाट ओकेना एवो मा मिसेस गोंगूरुकुंटुंदी रोट्लो गोंगूर रोटी पच्चडी अंतेना దీనిలో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా కాగాలి ఆయిల్ వేడెక్కాక దీనిలో ఇవి వేసేసుకుందాం తర్వాతా కొద్దిగా కరివేపాకు రెమ్మలేస్తాం కొద్దిగా వేగగానే ఇందులో ఉల్లిపాయలు వేసేసుకున్నాను అన్నమాట ఉల్లిపాయలు కొద్దిగా వేగాలన్నమాట పచ్చితనం పోయేదాకా వేగించుకోవాలి ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేగినాయి అన్నమాట వేగినాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేస్తాం పచ్చపక్కగా నూరుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ని వేసుకుందాం యాక్చువల్లీ చికెన్ ఎప్పుడైనా ఇంట్లో వండుకోవడానికి చేసుకుంటే మనము పకోడీ సైజ్ కొట్టమంటే పకోడీ సైజ్ కొడతారన్నమాట యాక్చువల్లీ లేకపోతే మీడియం సైజ్ కొడితే అది పెద్ద పెద్దగా ఉంటది అన్నమాట ఇదే పకోడీ సైజ్ అన్నమాట చికెన్ చిన్న చిన్నగా ఉంటది పకోడీ చికెన్ పకోడీ ఎలా ఉంటదో ఆ సైజ్ అన్నమాట ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాలు వదిలేద్దాం అన్నమాట మూత పెట్టేసుకొని కలపకుండా మగ్గిపోతది ये काम हो गया
ఆడుకుంటుంది కింద బొమ్మతోని ఆడుకుంటుందామె मुदे कड़क गोंगूर काड़ तो वेसकटे रुचि पुल 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 गोंगूर पुल अने चाल मंटी सारी कल एव्री संडे नॉन वेज वेरैटी अरे चूंता उठा दी मूत पटे गोंगूर वेसको मूत पेक चाल सब अंत फाइव टू सिक्स सेवन एट मिनट्स एट मिनट्स एंट्रा प्रति कूर वीडो लग पीस उग पीस अने ఇంతకుముందు ఎప్పుడు ఉంచుకుంటుండే ఇప్పుడు ఎందుకు వస్తున్నా అంటే మా బిడ్డ ఆ పీస్ చూసైనా కొద్దిగా అన్నం తింటదని చెప్పేసి వస్తున్నాను సార్ చూడొచ్చు గోంగూర చికెన్ కర్రీ మంచి కన్సిస్టెన్సీగా స్మెల్ మాత్రం అదిరిపోయింది ఇందులో కొద్దిగా salt వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా salt కొద్దిగా కారపొడి కొద్దిగా అంటే ఎక్కువ మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా కారపొడి as it is గా ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడు దీని కలుపుకుందాం అన్న గోంగూర చికెన్ కర్రీ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే కొద్దిగా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది దాకా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఉడికితదన్నమాట దీనిలో ఉడికితే దాని టేస్ట్ మారుతది మూత పెట్టేసుకున్నాం ఒక 10 నిమిషాలు అయింది వాటర్ వేసి బాగా మగ్గిన తర్వాత తెరుసుకున్నాం అన్నమాట కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి నేను కొద్దిగా గ్రేవీ ఎక్కువ పెట్టుకున్నాను ఎవరు కావాల్సినట్టు అలా పెట్టుకోవచ్చు లేకపోతే వాటర్ వేయకుంటే ఎగురులాగా ఉంటది ఎగురు ఎగురు తినొచ్చు అన్నమాట గోంగూర చట్నీ తోటి తిన్నట్టు ఉంటది అన్నమాట అందుకనేసి వాటర్ వేసేసుకున్నా వాటర్ ఏందంటే గ్రేవీ కోసం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చూడొచ్చు ఈ గ్రేవీ थिक्नेस इप्पुडु दीनिलो कोद्दिगा अदि गरम मसाला चिकन गरम मसाला वेसुकुन्नामु कोत्तिमीर वेसुकुन्नामु कोद्दिगा चिकन मसाला
తీసుకొని కలుపుకుందాం మరి దల్సిది జర పుల్లపుల్ల ఉంటది ఎందుకంటే గోంగూర వేసినాం కాబట్టి మొత్తానికి అయితే ఇది రెడీ అయిపోయింది ఇక్కడ ఒక గోంగూర ఆకు పెట్టేసుకుందాం అన్నమాట ఇప్పుడు దీన్ని మూసేసుకుందాం మూసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాం అన్నమాట ఈ తెల్ల తెల్లదంతా ఇలాచీ పొడి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసినాం కదా స్టవ్ ఆఫ్ని ఒక 2 నిమిషాలకి ఇలాచీ పొడి వేసుకుందాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు हाय जब बेटा हाय हाय फ्रेंड्स हाय हाय जब हाय जब हाय जब हाय जब हाय जब चप्पा 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 दान ठंडी हाय हमारे रिमोट डिस्क में टीवी बैठते हैं जोड़ आगो लक्की ऐसा सुनना नहीं मटा ऐसा वाह सेविता కింద పోతుంది చూసి ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో అమర్క కొడుకుల్ని ఉయ్యాలో సీత జడకులకు ఉయ్యాలో నా కోసం వచ్చింది ఉయ్యాలో లక్కీ హాయ్ చెప్పు బెట హాయ్ చెప్పు లక్కీ సేవిత నాకొద్దు लक्की हाय जब बेटा हाय 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 इकड़ा हाय अकड़ा हाय जब हाय एंडर चप्पा वाला चिकन आंटी चिकन गोंगोरा चिकन बा अ ग्रेवी दूर लक्की माला के हमें दिन आज ये जाने उत्तम गन क्या ला मस्त चुदा सूपर उ పీస్ కూడా మంచి కొడుకింది గట్టి కొడుకింది ఓకండి చాలా అంటే చాలా బాగా ఉంది మీరు కూడా చేసుకొని తినండి మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి బై చూడండి పీస్ చూడండి ఒకసారి దగ్గర తీస్తా ఇలా ఉడికితే బాగుంటుంది బై